सिद्दिपेट जिल्ला कोमरवेल्ली विजयाचल गुट्ट पैन हनुमान देवालय समीप में जगह कोंपल्ली कनकय्य हत्य केस छेदिंचार विवाहेतर संबंध तोने हत्य जरिगिनट्लुगा कनकय्य हत्य केस अतनी भार्य कोंपल्ली अनित कोंतम नरसिंहलनु अरेस्ट चेसी रिमांड को तरलिंचार विवरालनी चेरियाल सीआई श्रीनिवास रेड्डी तो कलिसी उस्मानाबाद एसीपी महेंदर मीडिया को तेलिपारु। पेरु वच्चेसी कोंपल्ली अनित 34 संवत्सरालु आमे प्रापर पेद्दारपल्ली विलेज तनुकु आमेकु कनकय्य तोटि 18 संवत्सराल क्रितं पेळ्ळैंदि वीळ्ळकिद्दरु मग पिल्ललु उन्नारु जगदेवपूर् मंडलं चेंदिन वारितोने అక్రమ సంబంధం ఏర్పాటు చేసుకున్నది వీళ్ళిద్దరూ కలిసి 4 ఎకరాల భూమిని ఇక్కడ కౌలుకు తీసుకున్నారు గజ్జల దగ్గర ఆలయం దగ్గర ఆ తర్వాత వీళ్ళిద్దరూ అంటే భర్త బాగా నువ్వు అంతం తీరుతున్నావు అని చెప్పి వేధిస్తుంటే ఒక నెల క్రితము ఈ కొంపల్లి అనిత తర్వాత కొంత నరసింహుడు ఈ చనిపోయిన మృతస్థుడు కొంపల్లి కనకేని ఎలాగైనా చంపాలని చెప్పి ప్లాన్ చేసుకున్నారు అందులో భాగంగా ఈ నెల 21వ తారీఖు రోజు ఈ కొంపల్లి అనిత తన భర్త అయిన కొంపల్లి కనకయ్యకి చెప్పి నేను ఇప్పటి నుంచి నీతో మంచిగా ఉంటాను లొల్లు పెట్టుకోను మన ఇద్దరం కలిసి కొమరవెల్లి దేవస్థానం పోదాము పోయి నేను మారుతానని చెప్పి ఆమె అతను నమ్మించింది ఆ తర్వాత ఆ రోజు సాయంత్రం వీళ్ళు ప్రజ్ఞాపురం నుంచి ఆ బస్సులో ఇక్కడికి మన సిద్దిపేట కమాన్ దగ్గరగా దిగారు హీరో హోండా స్ప్లెండర్ మీద ఈ కొంత నరసింహులు బ్యాక్ వస్తున్నాడు ఆ తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఏదైతే రాజస్థాన్ హోటల్ కాడ ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నారు అక్కడ కూడా సీసీ కెమెరాలు ఏర్పడ్డాయి తర్వాత ఎల్లమ్మగుట్ట దగ్గరకు సొంత భర్తకు ఈ కొంపల్లి అనిత మందు తాగించిన తర్వాత ఇతను ఫోన్ చేసింది కొంత నరసింహులకు ఈ మందు తాగిన తర్వాత కొద్దిగా ఒక రాయి మీద కూర్చోబెట్టింది ఇంతలో పట్టినే నరసింహులు వచ్చాడు నరసింహులు వచ్చి చూసి సొంత భర్తను ఈమె అనిత వాళ్ళ భర్త కనకయ్యను నూకేసింది అతను కింద పడ్డు ఆ కింద పడిన తర్వాత ఆమె గొంతు పట్టుకుని ఇంతలో పట్టినే నరసింహులు వచ్చిండ్రు ఇద్దరు కలిసి గొంతు అంటే చేతులు గొంతు విసిగి చంపేసినారు చంపేసిన తర్వాత ఇద్దరు కలిసి మళ్ళీ ఎల్లమ్మ కూడా కిందికి వచ్చి ఒక గంట సేపు ఉండి మళ్ళీ చనిపోయిందా లేదో చూసుకొని చెప్పి పోయిండ్రు చనిపోయిన తర్వాత అక్కడ ఆకులు ఉంటే అంటే రెండు గుట్టల మధ్యలో గుహలాగా ఉంటుంది అది కనపడకుండా మా ఇది చేసిండు ఆ తర్వాత ఇద్దరు కలిసి అతని దగ్గర ఉన్న ఏదైతే తన సొంత భర్త సెల్ ఫోన్ ఉన్నదో ఆ సెల్ ఫోను టవలు అవన్నీ తీసుకొని వీళ్ళు బండి మీద వచ్చింది ఇవన్నీ మనకు సీసీ కెమెరాల ద్వారా డిటెక్ట్ అయింది ఆ తర్వాత ఆమె పంచనామ తర్వాత ఆమె ఏదైతే వాళ్ళ భర్త దగ్గర తీసుకున్న సెల్ ఫోను తర్వాత టవలు ఇవలు అవి కూడా ఇంటి దగ్గర ఉంటే చూపిస్తా అని చెప్పినది అవి కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది।